బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషేకున్నటువంటి ఆ ఒక్క తారతమ్యత అంటే డిఫరెన్సియేషన్ ఫుల్గా మార్పు చెందటం, అంటే దేవుడు ఆల్రెడీ ఎర్రసర ముద్రం కాడ ఒక మాట చెప్పాడు. ఏంటి మోషే, మనుషులందరూ సొనుగుతూ ఉన్నారు, పరో రాజ్యం వస్తూ ఉన్నది, ఈ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నీ ముందేమో ఎర్ర సముద్రం ఉన్నది, ఈ పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది ఏంటి, ఓరకని నిలబడు, నీ హృదయాన్ని నిమ్మలపరుచుకో, నీవు మనుషుల వైపు చూడవద్దు, పరువు వైపు చూడవద్దు, సమస్య వైపు చూడవద్దు, నీవు నా వైపు చూడు అని ప్రభు మాట్లాడాడు. నిమ్మలపరుచుకున్నాడు, దేవుడి కార్యాన్ని చూశాడు. కానీ రాతి దగ్గర ఏం చేశాడు, మనుషుడు సొనుగుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుడు సొనుగుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, కార్యం జరగాల్సింది అక్కడ కనబడుతోంది. మోషే మనుషునికి సగం, దేవునికి సగం ఇచ్చాడు, మధ్యలో పాపం చేసిన వాడిగా మిగిలిపోయాడు. ఈనాడు చాలామంది వాగ్దానాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారో తెలుసా పిల్లరా? మనుషునికి సగం ఇస్తున్నారు, దేవునికి సగం ఇస్తున్నారు, మధ్యలో మనుషునికి దేవునికి ఒక సగము సగం కార్యము చేసి మిడిల్గా నిలిచిపోతున్నారు. ఈరోజు నీవు దేవుని యొక్క వాగ్దానాలని, ఆశీర్వాదాలని, దీవెనల్ని, నీవు చేసిన ప్రతి ప్రార్థనని అనుభవించలేకపోవడానికి కారణం మనుషునికి సగం, నీవు దేవునికి సగం ఇవ్వటాన్ని బట్టి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సంపూర్తిగా దేవుని మాట విను, ఓరకనే నిలబడు, దేవుడు చేసేటువంటి అద్భుత కార్యంలో నీవు స్వచ్ఛముగా చూడినట్లుగా దేవునికి మాత్రమే నీవు సమయం ఇచ్చినట్లయితే దేవుడు నీ ప్రతి పరిస్థితిలోనూ వాగ్దానం నిలబెడుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు.